న్యూస్ రేడియేషన్ పేరు వింటేనే వణికిపోయే స్థితికి చేరుకున్నాం. ఎల్లప్పుడూ మనతో ఉండే సెల్ ఫోన్ మొదలు నిత్యం మన చుట్టూ ఉండే ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువుల్లో మానవాళికి ముప్పు పొంచి ఉండటంతో నిపుణులంతా యాంటీ రేడియేషన్ డివైస్ ల రూపకల్పన మునిగిపోయారు. ఎలక్ట్రానిక్ డివైస్ లతో పాటుగా ప్రస్తుత మార్కెట్ లో హెర్బల్ యాంటీ రేడియేషన్ డివైస్ లు అందుబాటులోకి వచ్చాయి. రేడియేషన్ ఇప్పుడు ప్రపంచ మానవాళినే వణికితూ ఒక ఛాలెంజింగ్ మారింది. అనుక్షణం మనల్ని అంటుపెట్టుకుని ఉండే మొబైల్ ఫోన్తో మొదలు ల్యాప్టాప్, ఓవెన్స్, టీవీ, ఫ్రిజ్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఎంతో కొంత రేడియేషన్ ఉంటుంది. ఈ రేడియేషన్ కిరణాల వల్ల మానవాళికే కాదు పశుపక్షాదులకు హాని కలిగి కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. మన శరీరంపై అత్యధిక మోతాదులో ప్రభావం చూపే ఈ రేడియేషన్ వలన ఆయుష్ తగ్గడమే కాకుండా ప్రాణాంతకమైన వ్యాధుల బారి పడుతున్నారు. నిత్యం మన చుట్టూ ఉండే వివిధ ఎలక్ట్రానిక్ వస్తువుల నుండి విడుదలయ్యే రేడియేషన్ అంతగా ప్రభావం చూపకుండా ప్రస్తుత మార్కెట్లో చాలా డివైసులు వచ్చాయి. కానీ జీటీఈ సంస్థ ప్యూర్ హెర్బల్ తో యాంటీ రేడియేషన్ డివైజులను తయారు చేసింది. మొబైల్ ఫోన్స్ తో పాటు వివిధ ఎలక్ట్రానిక్ వస్తువుల నుండి వస్తున్న రేడియేషన్ ను ఈ హెర్బల్ డివైస్ ఎలా కంట్రోల్ చేసి జీరో రేడియేషన్ జోన్ గా మార్చేస్తుందో మీరు చూడండి. ఇళ్లలో ఉన్న టీవీ, వాషింగ్ మిషన్, ఏసీ, వైఫై డివైస్, మైక్రోవేవ్, గ్రైండర్, మోటార్ వంటి ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఎంత రేడియేషన్ వెలువడుతుందో మీరే చూడవచ్చు. కాగా ఈ జీటీఈ హెర్బల్ డివైస్ ను ఈ వస్తువుల పక్కకి చేర్చగానే రేడియేషన్ ఎలా తగ్గిపోతుందో నిపుణులు ప్రాక్టికల్ గా చూపిస్తారు. అయితే కేవలం మొబైల్స్ కే కాదు అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులకి ఈ డివైస్ పనిచేస్తుందంటున్నారు కంపెనీ సిబ్బంది. మరోవైపు ఐటీ కంపెనీలతో పాటు స్కూల్ విద్యార్థులకు యాంటీ రేడియేషన్ ఐడి కార్డును సైతం సిద్ధం చేసింది ఈ జీటీఈ కంపెనీ. కేవలం 299 రూపాయలకే ఈ కార్డును అందించడంతో పాటుగా డివైజులను కూడా అతి తక్కువ ధరకే సామాన్యులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ డివైస్ పూర్తిగా హెర్బల్ కావడంతో ఎలాంటి సెఫెక్ట్స్ కూడా ఉండవు అంటున్నారు సంస్థ నిపుణులు. ఈ రోజున మనము మన భారతదేశాన్ని ఈ రేడియేషన్ సమస్య నుంచి కాపాడుకుంటానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని గ్రీన్ ట్రీస్ ఎనర్జీ జీటెల్ మనకు అందిస్తుంది. దీని ద్వారా మనము రేడియేషన్ ఎక్కడెక్కడ ఉంటుంది, దీనివల్ల ప్రమాదం ఏమిటి అనే దానికి మనం ఒక స్క్వాడ్ని తయారు చేస్తున్నాం. రేడియేషన్ అవేర్నెస్ స్క్వాడ్, ఇది రేడియేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద మనము త్వరలో కండక్ట్ చేయబోతున్నాం. దీనికి ర్యాప్ స్క్వాడ్ అని చెప్పి మనం పేరు పెట్టాం, DT1130. మనకి ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఎంత రేడియేషన్ ఉంటుంది అనేది ఈ యొక్క డిటెక్టర్ మనకి డిటెక్ట్ చేస్తుంది. ఇది డిటెక్ట్ చేసిన తర్వాత మనము ఏదైతే జీటీఈ కంపెనీ జీటెల్ క్రిట్రీస్ ఎనర్జీ లిమిటెడ్ ఏదైతే తయారు చేసిందో, ఇది కంప్లీట్గా హెర్బల్తో తయారు చేసినటువంటి ఒక డివైస్. ఈ రోజున సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి నిద్రలేమి, స్లీప్లెస్నెస్ ఎక్కువగా ఉన్నది, అలాగే హెయిర్ ఫాలింగ్, పార్కిన్సన్, ఇట్లాంటి రకరకాల వ్యాధులు, స్పెర్మ్ కౌంట్, ఇట్లాంటి వ్యాధులతో సాఫ్ట్వేర్ వాళ్ళు బాధలు పడుతున్నారు. వాళ్ళకు కూడా సర్ మినిస్టర్ గారి ద్వారా మేము మాట్లాడి సాఫ్ట్ రంగంలో కూడా ఈ యొక్క యాంటీ రేడియేషన్ ఐడి కార్డ్ డివైజ్ని ప్రవేశపెట్టాలి అనుకుంటున్నాము, ఖచ్చితంగా ప్రవేశపెడతాము. కాగా తాము చేస్తున్న ఈ రేడియేషన్ ఫ్రీ జోన్ కి ప్రభుత్వ సహకారం కోరుతున్నారు సంస్థ నిర్వాహకులు. ప్రభుత్వం సబ్సిడీని అందిస్తే తాము మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంటున్నారు. మరోవైపు చిన్నపిల్లలు ఆడుకునే చైనా ఆట బొమ్మల్లో విపరీతమైన రేడియేషన్ ఉందంటున్నారు జీటీఈ సంస్థ నిపుణులు. రేడియేషన్ బారిన పడే ప్రమాదం ఉన్నందున ఈ చైనా వస్తువులను పూర్తిగా బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు. మొత్తానికి రేడియేషన్ జోన్లు ప్రతి అంచుల్లో ఉన్న మనం దాని బారి నుండి కొంతైనా బయటపడితే మంచిది. పాకిస్తాన్